నమస్కారం బిసిఎం న్యూస్ కు స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులో 130,000 లంచం తీసుకుంటూ ఏసీటీఓతో పాటు మరో ఇద్దరు కార్యాలయం సిబ్బందికి ఏసీబీ అధికారులకు చిక్కారు. చేమకొత్త నుండి గ్రానైట్ ఎగుమతులు చేస్తున్న యోహాను అనే వ్యక్తిని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు 2 లక్షల లంచం డిమాండ్ చేశారు. యోహానుకు చెందిన గ్రానైట్ లారీలను ఆపి గ్రానైట్ ఎగుమతులు చేసుకునేందుకు 2 లక్షల లంచం డిమాండ్ చేశారు. బేరమాడితే 130,000 ఒప్పుకున్నారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని యోహాను ఒంగోలు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. యోహాన్ నుండి ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ చేసి ఏసీటీఓ శ్రీనివాసరావును, జూనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, అటెండర్ మహమ్మద్ రఫీ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కార్యాలయంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులకు అనధికారికంగా ఉన్న మరో 82,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు 3 అరెస్ట్ చేశారు. చూస్తూనే ఉండండి డిసెవ్ న్యూస్. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి డిసెవ్ న్యూస్. అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి డి7 న్యూస్ తెలుగు.